తమ వృత్తిలో భాగమైన న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు జర్నలిస్టులు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెట్టిన కదిరి సీఐ తమ్మిశెట్టి మొదలు వెంటనే సస్పెండ్ చేయాలని హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన కదిరి సీఐ మధును వెంటనే సస్పెండ్ చేయాలని, విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. దౌర్జన్యంగా ప్రవర్తించడం హేయమైన చర్య, దీన్ని అన్ని వర్గాలు ఖండించాలి. ఇకపై పాత్రికేయులపై ఇలాంటి దాడులు జరగకుండా, అక్రమ కేసులు బనాయించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు రోజుల క్రితం కదిరి సీఐ ఒక వీధి రౌడీల జీపుపై కూర్చొని తొడగొడుతూ చాలా హీనంగా మాట్లాడడం, దాంతోపాటు ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి పాత్రికేయులపై